अटल बिहारी वाजपेयी जन्मदिन वेडुकलु आदिलाबाद जिल्ला केंद्रंलोनी भारतीय जनता पार्टी कार्यालयंलो घनंगा निर्वहिंचारु। एंपी सोयं बापुराव मरियु पायल शंकर ई संदर्भंगा सोयं बापुराव मात्लाडुतू ईनाडु मनं देशंलो चूस्तुन्न अभिवृद्धि वाजपेयी कृषि फलितमन्नारु। देशंलो नेडु मनं नेडु नडुस्तुन्न रोड्लु मारुमूल ग्रामाल वरकु अभिवृद्धि परिचिन घनत श्री अटल बिहारी वाजपेयीदे अन्नारु। प्रधानमंत्री ग्रामीण सड़क योजन द्वारा अभिवृद्धिनि पल्ले पल्लेकु अंदिंचारु अन्नारु। बीजेपी जिला अध्यक्षुडु पायल शंकर मात्लाडुतू देशानिकि सुस्थिर पालन अंदिस्तू देश भद्रता विषयंलो एटुवंटि राजी लेकुंडा अनुपरीक्ष निर्वहिंचारु। देशंलो उन्न जातीय रहदारुलनु अभिवृद्धि परुस्तू काश्मीर नुंडि कन्याकुमारिनि कलुपुतू 7 नंबर जातीय रहदारिनि एर्पाटु चेशारु। दीनिवल्ल आदिलाबाद पट्टणानिकि एंतो मेलु జరిగిందని అన్నారు। అత్యవసర పరిస్థితుల్లో ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్ళాలంటే 7 నుండి 8 గంటలు పట్టేది, అటువంటిది ఇప్పుడు కేవలం 4 గంటల్లో హైదరాబాద్ చేరుకుంటున్నామన్నారు। ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి ప్రదంలో నడిపించిన మహానీయుడు అటల్ బిహారీ వాజ్పేయి అని అన్నారు। ఆ మహానుభావుడు దేశ ప్రజలందరికీ చిరస్మరణీయుడు అని అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, స్థానిక నాయకులు లాలమున్నా, సుహాసిని, రమణరాజు, యాదవ్, వేణుగోపాల్, జోగ్రవి, దినేష్, మోటోలివ కృష్ణ యాదవ్, సతీష్ రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు। वाजपेयी गारी जयंती मुख्य अटल बिहारी वाजपेयी वारि पेरु इवाल मारुमूल प्रांतालालो अन्नी ग्रामालालो कूडा चाला ग्रामालालो प्रधानमंत्री एदैते सड़क योजना एदैते रोड्स उन्नायो आ रोड्लन्नी ग्रामीण प्रांतालालो रोड्स अन्नी कूडा एवरि वलन पोयिनायि अंटे अदि केवलं वाजपेयी द्वारने पोयिनायि अनेदि कूडा इवाल प्रति ग्रामंलो कूडा एक्कड पोयिना प्रधानमंत्री सड़क योजना वाटे बोर्ड कनबड़ता आ विधा अनेक ग्रमा अ प्रधानमंत्री काक मुझे अप्पटलो अनेक ग्रामाल रोड लेकिन इबंधी पड़ती है। वाजपेयी प्रधानमंत्री अगर तरह अन्नी ग्रामा भारत देश में मारमूल प्राता अनेक ग्रामा रोड वेय जी अदे रक इवा नेशनल हाईवेस ఏదైతే వారు ప్రారంభించిండు కాబట్టి ఇవాల గతంలో ప్రధానమంత్రి నరేంద్ర వాజ్పేయి గారు ప్రధానమంత్రి లేనప్పుడు మనం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ పోవాలంటే 12 గంటలు పడుతుండే, కానీ ఆ విధంగా కాకుండా ఇవాల వాజ్పేయి గారి వారి కృషి వలన ఇవాల హైదరాబాద్ కూడా మనం 3-4 గంటల్లో పోతున్నాము అంటే అది కేవలం వాజ్పేయి గారికి దక్కుతది। కాబట్టి ఆ విధంగా భారతదేశంలో ఉన్న లింక్ రోడ్స్ అన్ని కూడా వారి ఆధ్వర్యంలో ఎక్కువ కావడం జరిగింది। కాబట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని అభివృద్ధి దాంట్లో ముందుకు తీసుకుపోవడం జరిగింది। కాబట్టి వారు ఏదైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యం పూర్తి కావాలంటే భారతీయ జనతా పార్టీ వారి అడుగులో అడుగుజాడలో నడిచి వారికి వారు చేసిన ఏదైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది। వాజ్పేయి గారి జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు। ఒక గొప్ప నేతగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్ర ఏ రకంగా సాగిందో మనందరికీ తెలుసు। ఆ యొక్క గొప్ప నాయకుడి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం డిసెంబర్ 25వ తారీఖును సుపరిపాలన దినంగా ప్రకటించడం జరిగింది। అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఆదిలాబాద్ జిల్లాకు ఒక అవినాభావ సంబంధం। అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ శాఖ మంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, భారత ప్రధానమంత్రిగా ఈ దేశానికి చేసినటువంటి సేవలన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా మర్చిపోలేము।
వాజ్పేయి గారు భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పంజాత్రడ అవుతుంది మరి అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సేవల్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేరు ఈ సందర్భంగా వాజ్పేయి గారు ఆదిలాబాద్ అందించినటువంటి ఈ ఫోర్ లైన్స్ అయితే ఒక రోడ్డు ఉందో అది వాజ్పేయి గారి చొరవ వల్లే ఆదిలాబాద్కు ఒక గొప్ప అవకాశం దక్కింది మరి అదే విధంగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా స్వజలధార అనే పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ అక్షరం ద్వారా దాని తర్వాత ఆదిలాబాద్ అనే అక్షరం ద్వారా ఆదిలాబాద్కు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించినటువంటి మహా గొప్ప వ్యక్తి ఈ సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున ఆయనకు నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆయన అడుగుజాడలు నడవాలని